ఇదిగో మా నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఎసే. ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. పూనకం కాదా పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా, నాకు మతి మరి పని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళ? అవును, నాకే పెళ్ళి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు, అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయను. బాబు కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుంది కదా సార్. అదేనా నా ప్రాబ్లం? తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపను చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయాను. అయ్యో ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చో తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడండి, చూసాడంటే మొత్తం కంపైపోతుంది. ఎక్కడికమ్మా, స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా, ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని ఇలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నీ ప్లేస్లో నా కూతురు, ఈ పాప ప్లేస్లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్కి ఐకాన్, యూత్ ఐకాన్.
కరెక్టనా బాబు నేను చెప్పింది? అంత మతిమరుపు ఎక్కడ చూడలేదు. చిచి అబ్బో, అరే రే, ఏంటా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందనే బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? అమ్మా, ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపు వల్ల హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీకు కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమ. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్యరాయ్ కంటే అందుగత్తరా? ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి, ఏంటా మాటలు, అసలే వాడాలా బాధపడుతుంటే? అమ్మా, ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసే, ఫుల్ గా ముందు కట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి. పదరా, అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్. లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే, రావాల్సిందేనా అంటున్నా? రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా? సోషల్ సర్వీస్ కదా, అదనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చే అలోకంప, ఏంట్రా అదే? హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసమేనా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చి పెడితే షిట్ గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతానరా. చూడరా, స్మెల్ ఇట్రా, స్మెల్ ఇట్రా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. She's in love with him. Uncle, Nandana select cheskundante atane evaro samanyude ayyundadu. Osa nenu chodacha? Why not? Idli tinu veldam. Emaindra? Dai chese dooranga petra. Pettalle gaani aa phone valla tension enti? Nenu maa maavayini kalavalatta. Kalu. Ayani kalisarante ante. Naa vatmaram gurinchi ayaniki inchi inchi telusu. ఆయన కలపతి ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ సైన్, ఈ గండం గట్టెక్కేది ఎలా? సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడిని పరిచయం చెయ్యి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. ఎవరన్నా ఎదురన్నా నేను కాదు, నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? అదే, కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్, వాష్రూమ్కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూజీ అంకుల్? ఆహా, ఇతనా? మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్? పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్య, ఈ రోజుకి సేఫ్. అరే రే రే, ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా? మంచోళ్ళగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావు. ఏంటి ఎందుకు దా ఎక్కు, మీరెంతమంది? అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు,
నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లడికి ఎగ్జామ్స్ పెట్టండి, ఈ క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకోండి సార్? ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు, రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. అబ్బా, ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు విశాలమైన మనస్సు. ఓ రోజు పైపట్టు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది, ఏం ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్. ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్యా, మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో, బాసలు దోపుకుంటుందో, డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది. లైన్ లో ఉంది, మాట్లాడు. దానా, నందన నిక్ నేమ్. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ, ఎవడురా నువ్వు? అరే ఆగు ఆగు దానమ్మ. హలో హలో హలో. స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పు అయిపోతుంది. కాకరకాయలు మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఎవడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరకు వచ్చేసాం బాబా. పడ్డా బా, ఒకటే వెళ్ళవా? కంపెనీ కావాలా? ఇది పడుగా. ఏమైపోయాడు రీడు? బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసావు రా? అన్ని నువ్వు ఆగరా బాబు, టెన్షన్ చేస్తుంటే. వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవల పల్ల పుట్టారా బాబు? కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వాడారా? నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసావు. నాకు కోపం వచ్చిందా? అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూద్దాం? అక్కడికి వెళ్తుందా? ఎక్కడికి చూస్తున్నావు చిన్నపిల్లలాగా? బా నవ్వించురా, బా నవ్వించు. హలో చెప్పరా. నిన్నే రే, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పు. నువ్వు చచ్చావు నా చేతిలో. ఆ గోడను చూడోసారి. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు? సెన్సర్ రూల్స్. నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్? ఐ యామ్ నాట్ దట్ టైప్. అమ్మాయిని ఇస్తున్నావు, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయి, ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే, బాయ్. నేను రాను, నాకు పని ఉంది. రాయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోనే. విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పీక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. లెట్స్ డేట్, లెట్స్ డేట్, లెట్ అస్ డేట్. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి పద 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్ నేను కొట్టేయలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు, అంతందగతిని ఎలా పడేసావు? సార్ అసలు మీరు కొడతాంది ఆ 100 గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైంది. వాడి అతి తెలివి తేటల ముందు నీ మతిమరుపు మటాష్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. 1 డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని? రేపటి నుంచి నా మామతోనే ఉంటా, ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా. ఆయనంతటిగా ఆయనే నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్ళేటప్పుడు వీడిని జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది. రేపు పొద్దున్నకల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగి వెళ్ళే.